అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కంటెంట్ నచ్చని వాళ్ళు కామెంట్ చేయండి, ఇదిగో పలానా మిస్టేక్ ఉంది మీరు చెప్పింది, సో అందుకే నాకు నచ్చలేదు అని కామెంట్ చేయండి. ముందుగా మనం ఐసీసీ వరల్డ్ కప్ గురించి ఒక రెండు మూడు నిమిషాలు కూడా చెప్పుకోవాలి, తప్పదు. యాక్చువల్లీ ఒక వారం రోజుల పాటు ఈ బాధ వెంటాడుతుందేమో, ఒక వారం రోజులు అంటే గుర్తొచ్చిన ప్రతిసారి మింగుడు పడని విషయం కొంచెం గొంతు దగ్గర చూడండి, కొన్ని కొన్ని విషయాలు గొంతు దగ్గర ఆగిపోతాయి, మింగుడు పడదు అంటారు కదా, ఇది కూడా అంతే, ఈ వాటమి కూడా అంతే. వరుసగా గెలిచి, గెలుపులు కూడా మామూలు గెలుపులు కాదు, ఏకపక్షమైన గెలుపులు, పెద్ద పెద్ద మ్యాచ్లు, సౌత్ ఆఫ్రికా మీద, న్యూజిలాండ్ మీద, ఇంగ్లాండ్ మీద, శ్రీలంక మీద, పాకిస్తాన్ మీద, మంచి మంచి టీముల మీద, పెద్ద పెద్ద మ్యాచ్ల్లో కూడా భారీ స్కోర్లు చేసి అలవోకగా గెలిచి, ఇదే ఆస్ట్రేలియా మీద ఇంతకుముందు మ్యాచ్లో కూడా అలవోకగా గెలిచి ఫైనల్లో ఇంత సిల్లీగా ఓడిపోతారు అని ఏ ఒక్కరూ ఊహించుకుండరు. మన భారతదేశంలో క్రికెట్ అభిమానులు ఎవ్వరూ కూడా ఊహించుకుండరు. కానీ నిన్న ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే పరిస్థితి, ఒక్కో వికెట్ పడుతున్నప్పుడు ఒక్కొక్క ఆశ నీరు గారింది. అసలు రోహిత్ అవుట్ అయ్యేని తీరే తప్పు. నేను నిన్ననే ఒక వీడియో చేశాను, చాలామంది చూశారు. అసలు రోహిత్ అవుట్ అయిన తీరు, అసలు ఆ ఓవర్లో ఆల్రెడీ 6-4 వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి అలా కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్స్వెల్ని బౌలింగ్కి తీసుకొచ్చినప్పుడే పవర్ ప్లే, విత్ ఇన్ ద పవర్ ప్లే, పవర్ ప్లే జరుగుతుంది, అప్పుడే మ్యాక్స్వెల్ని బౌలింగ్కి తీసుకొచ్చినప్పుడే టెంప్ట్ చేయడానికో అనుకోవాలి. అంటే ఆస్ట్రేలియా వ్యూహాలకు వీళ్ళు దొరికిపోయారు. ప్రతిభ ఒక్కటే ఉంటే చాలదు, ప్రతిభ ఉంది, టాలెంట్ ఉంది, కసి ఉంది, పట్టుదల ఉంది, కానీ వ్యూహం వాళ్లకు ఉన్నంత వ్యూహం వీళ్ళకి లేదు. నిన్న ఆస్ట్రేలియా చాలా వ్యూహాత్మకంగా ఆడింది. అంతెందుకండి, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చూడండి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు. మ్యాక్స్వెల్ కానీ, స్టీవ్ స్మిత్ కానీ, హెజల్వుడ్ కానీ, కమిన్స్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నారు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు ఫీల్డింగ్ సెట్టింగ్లో, బౌలింగ్ చేంజెస్లో, అన్నిట్లో. అలాగే ఒక్క బౌండరీ అంటే ఒక్క ఎక్స్ట్రా రన్ కూడా ఇవ్వాల, ఒక్క ఫీల్డింగ్ కూడా మిస్ చేయలే, ఒక్క పరుగు కూడా వాళ్ళకి దాటి వెళ్ళలేదన్నమాట. అంత చక్కగా ఫీల్డింగ్ చేశారు, అంత చక్కగా బౌలింగ్ చేశారు. మన బౌలర్లు మ్యాక్సిమం ప్రయత్నించారు కానీ పని అవ్వలేదు. నిన్ననే నేను ఒక వీడియోలో చెప్పాను, 275కు పైబడి చేసి ఉంటే ఆశలు ఉండేవి, 275, 280 మధ్యలో చేసి ఉంటే ఆశలు సజీవంగా ఉండేవి, కానీ స్కోరే తక్కువ చేశాం కాబట్టి ఇంకేం చేయలేం. నేను నిన్న ఇండియన్ టీం బ్యాటింగ్ జరుగుతున్నప్పుడే చేశాను వీడియో, మేబీ అంటే చాలామంది చూసుంటారు. ఎన్ని కొడితే ఇండియా సేఫ్ అని ఒక వీడియో చేస్తూ 275, 280 చేస్తే బాగుండేది అన్న, కానీ ఆ పని అవ్వలేదు, సో అట్లా అయిపోయింది, ఆశ నిరాశ అయిపోయింది. ఎనీవే, ఆస్ట్రేలియన్స్ ట్రూ ఛాంపియన్స్, వాళ్ళు ఫైనల్కి వెళ్తే, అసలు ఫైనల్కే వస్తుంది అనుకోవాలి ఆ టీం. పాయింట్లు వరల్డ్ కప్ మొదలైన వారం రోజులకి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా కింద దిగువ స్థానంలో ఉంది, ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్ కంటే దిగువ స్థానంలో ఉంది ఆస్ట్రేలియా. అటువంటి ఆస్ట్రేలియా కప్పు కొట్టింది అంటే వాళ్ళు ఎంత కసి పెంచు, వాటమిని వాళ్ళలో ఎంత కసి పెంచుద్దో చూడొచ్చు. సరే, అది పక్కన పెట్టేస్తే, పాప మన నరేంద్ర మోదీ గారు బ్లూ జెర్సీ వేసుకొని వెళ్ళారు, పాప ఆయన వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గెటప్ వేసుకొని వెళ్ళారు, కానీ అక్కడ బీజేపీ గెలవల. పాపం పంజాబ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వేరే గెటప్ వేసుకెళ్ళాడు, కానీ అక్కడ బీజేపీ గెలవల, ఆమ్ ఆద్మీ గెలిచింది. ఇక్కడ వరల్డ్ కప్లోనేమో పాపం ఆయన బ్లూ జెర్సీ వేసుకొని వెళ్ళాడు, ఇండియాని ఉత్సాహపరుద్దాం, ఆటగాళ్ళని ఉత్సాహపరుద్దాం అని బ్లూ జెర్సీ. ఆయన ఈ రేర్ అనమాట, ఆయన ఈ టైప్ కలర్ వాడడం చాలా రేర్. కానీ ఆయన పాపం నిన్న ప్రత్యేకంగా కుట్టించుకొని, ఎన్ని కోట్లో పెట్టి కుట్టించుకొని వెళ్ళాడు, కానీ పని అవ్వాల పాపం, గెటప్ వేస్ట్ అయిపోయి. సర్లే, అది పక్కన పెట్టేస్తే, నిప్పుల్లా నిత్యావసరాలంట, వైకాపా పాలనలో సగటున 50% ధరల పెరుగుదల, పై పైకి ఎగబాగుతున్న బియ్యము పప్పులు, చిరుధాన్యాలది అదే దారి, ప్రతి నెల అదర మొత్తం సామాన్య కుటుంబాలు విలవెల, కరువుతో తగ్గనున్న దిగుబడులు, ధరలు మరింత పెరిగే అవకాశం,
నిత్యావసరాల పెరుగుదలని సాధారణంగా దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదంతా కేంద్రం చేతుల్లో ఉంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం సంబంధం అని అంటారు. కానీ మనకు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతున్నప్పుడు, పెట్రోల్ డీజిల్ లాంటివి పెరుగుతున్నప్పుడు, రోడ్ ట్యాక్సులు పెరుగుతున్నప్పుడు, ప్రభుత్వం విధించే భారాలు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిత్యావసరాలు పెరిగిపోతాయన్నమాట. అదే జరుగుతోంది. కరెంటు బిల్లులు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, మెయింటెనెన్స్ పెరిగింది, రోడ్ ట్యాక్స్ పెరిగింది, అవన్నీ పెరుగుతున్నప్పుడు నిత్యావసరాలు కూడా భారీగా పెరుగుతాయి, పెరిగాయి, భారీగానే పెరిగాయి. సో పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా వైకాపా ప్రభుత్వం నిత్యావసరాలను అందనంత ఎత్తులో పెట్టింది. ఈ పెయిన్ పేదలకు అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఒక పప్పు కొంటున్నప్పుడో, ఒక నూనె ప్యాకెట్ కొంటున్నప్పుడో ఆ పెయిన్ ప్రతిసారి వస్తుంది. ఒక బియ్యం బస్తా వేయిస్తున్నప్పుడో ఆ పెయిన్ తెలుస్తుంది అన్నమాట. ఆ పెయిన్ ఎన్నికల వరకు ఉంటే, పోలింగ్ బూత్ వరకు ఉంటే వైసీపీకి ఎవరు ఓటేయరు. తర్వాత రుషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయానికి 433 కోట్లు, విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు, ఖర్చు ఎంతో చెప్పకుండా ఇన్నాళ్ళు గోప్యత పాటించిన ప్రభుత్వం, న్యాయ సమీక్ష తప్పించుకునేందుకు చిన్న పనులుగా విభజించి కేటాయింపు, అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు పనులు అప్పగింత. అదండి విశాఖపట్నంలో రుషికొండలో కట్టిన కట్టడాలు, పర్యాటక అని, ఆ హోటల్స్ అని, అదని ఇదని చెప్పి చివరికి సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇచ్చేశారు. దాని విలువ 433 కోట్లు అంట. అయినా మనందరికీ తెలుసుగా ఆ కమ్మోడ్డే 26 లక్షలు, ఓన్లీ బాత్రూమ్ కట్టడానికి 30 లక్షలు 32 లక్షలు ఖర్చు పెట్టారు, కమ్మోడ్ కోసం 26 లక్షలు ఖర్చు పెట్టారు. విశాఖపట్నంలో రుషికొండపై సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణాలకు ఎంత ఖర్చు అయిందో ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచిన ప్రభుత్వం ఎట్టకేలకు వాటిని బయటపెట్టింది. ఏకంగా 433 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ళలో ఖర్చు పెట్టింది, అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టింది. రుషికొండ పునర్ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి తొలుత 350 కోట్లు కేటాయించింది. తర్వాత వాటిని అదనపు కేటాయింపులు చేసింది. కళింగ వేంగి గజపతి విజయనగరం బ్లాకుల పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు. సో ఆన్లైన్లో జీవోలు పెట్టడంతో ఆ జీవోలు అన్నీ ఆన్లైన్లోకి వస్తాయి కదా, అప్పుడు ఆ జీవోలు చెక్ చేస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ జీవోలు చెక్ చేస్తున్నారు, బయటకు వస్తున్నాయి దేని దానికి ఎంతెంత ఖర్చు పెట్టారని. జీవోల్లో ఇది కూడా ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ఉంటుంది. డబ్బులు రిలీజ్ చేస్తున్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీవోలు వస్తాయి, ఆ జీవోలను మనం చూస్తే దేని దానికి ఎంత డబ్బులు రిలీజ్ చేశారనేది మనకు వచ్చేస్తుంది. సో అలా 433 కోట్లు పెట్టారంటండి. 22వ తేదీన గుత్తేదారుల మహాధర్ణ, బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 22 విజయవాడలో మహాధర్ణ నిర్వహించేందుకు గుత్తేదారులు సిద్ధమవుతున్నారు. పాపం వాళ్ళ మీద ఆ కేసులు ఈ కేసులు పెడేస్తారు. రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకి, భూములు అప్పగించకుండా మొద్దు నిద్ర, జోన్ ప్రకటన తర్వాతైనా అప్పగించడమేను, అధికార పార్టీ కీలక నేత భూముల్లోంచి దారి ఇవ్వలేకపోవడమే కారణమా. రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటుపై ఎట్టకేల కేంద్రం కదిలింది, చాలా కాలం తర్వాత కార్యాలయ నిర్మాణానికి సిద్ధమైంది. అయితే హామీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోంది. మా భూములు అప్పగించండి మహాప్రభు అంటూ రైల్వే మాకు ఎన్నిసార్లు కోరినా వైకాపా సర్కారు పట్టించుకోకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. గతంలో తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూములు ఇవ్వాలని రైల్వే శాఖ కోరుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టినట్టు వ్యవహరిస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేత భూముల్లోంచి దారి ఇవ్వాలనే, భూములు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అదండి రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందంట, కానీ ఒక అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు భూములు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి వాల్యూ రాదేమోనని చెప్పి ఆయన అడ్డుకుంటున్నారు అని ఈనాడులో రాశారు. సో ఇదైతే ఒక సంశేషణ వార్తే. రైల్వే జోన్ ఎప్పటి నుంచో అదొక ఆశల ప్రాజెక్టుగా ఉండిపోయింది. రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి మనం సిద్ధంగా లేమంట. సాక్షికి వెళ్తే పొంగిని సిరులు, జగనన్న పాల వెలువతో పాడి రైతుల్లో వెల్లివిరిసిన దరహాసం, రాష్ట్రంలో ప్రైవేట్ డైరీలు సేకరించేది రోజుకు 6 లక్షల లీటర్ల పాలు, 3 ఏళ్ళు కూడా నిండిన అమూల్ నిత్యం ఇప్పటికే 2.85 లక్షల సేకరణ, లక్షల లీటర్ల సేకరణ. 3 జిల్లాలతో మొదలైన క్షీరాభిషేకం నేడు 19 జిల్లాలకు విస్తరణ. పరువు తక్కువ, ఆ రాసుకోవడానికి కూడా కొంచెం ఆలోచించాల్సింది. 19 జిల్లాల్లో 2.85 లక్షల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారంటే 2 జిల్లాల్లో విస్తరించి ఉన్న విజయ డైరీ బెటర్.
రెండు జిల్లాల్లోనే విస్తరించి మూడు జిల్లాల్లోనే విస్తరించి ఉన్న దొడ్ల డైరీ బెటర్, తిరుమల డైరీ బెటర్, కృష్ణా డైరీ బెటర్, ఇటువంటి డైరీలన్నీ కూడా 4 లక్షల లీటర్లకు పైగా పాల సేకరణ జరుగుతుంది. పైగా అమూల్కి ప్రభుత్వం రక్షణ ఉంది, ప్రభుత్వం అండగా ఉంది. అమూల్కే పాలు పోయండి, లేకపోతే మీకు అది కట్ చేసేస్తాం, ఇది కట్ చేసేస్తాం అని చెప్పి కొన్ని చోట్ల హెచ్చరికలు కూడా వెళ్తున్నాయి పాడి రైతులకు. ఇన్ని చేస్తున్న అమూల్కి 2.85 లక్షల లీటర్లు అంటే చాలా తక్కువ. అమూల్ స్థాయికి ఆ పాలు చాలా తక్కువ. అమూల్ అనేది ఒక పెద్ద కంపెనీ, అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ, మంచి కంపెనీ. కానీ 2.85 లక్షల లీటర్లను ఏదో గొప్పగా రాసుకుంటున్నారంటే ఏమనాలి దీన్ని? దానికేమో పొంగిన సిరులు అంట. నాకు ఈ పొంగిన సిరులు అంటే వేటూరి గారి పాట గుర్తొస్తుంది. ఆయన ప్రతి ఆయన పాటల్లో ఎక్కువ పొంగుతుంటుంది. పొంగిన సిరులు, పరవళ్ళు, ఏంటది పరుగులు, ఉరుకులు అలాగే ఉంటాయి. పోలవరం ఉరుకులు, పోలవరం పరుగులు, ఇంకా వాళ్ళు రాస్తారులే ఏవో చాలా రాస్తారు. ఆ పదాలు ఆ ఫ్లోలో వచ్చేస్తాయి అంతే. గుండె 11 ముక్కలు, ఫైనల్లో భారత పరాజయం అది ఒకటి రాశారు. తర్వాత పశుసంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్. 1896 విఏహెచ్ఏ పోస్టులకు 11వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. డిసెంబర్ 31 తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పశుసంవర్ధక శాఖలో పోస్టుల భర్తీ అంట, ఈరోజు నోటిఫికేషన్ అంట. అలాగే మిస్ వరల్డ్గా పెన్నిస్ పలాసియోస్, ఫస్ట్ రన్నర్అప్గా థాయిలాండ్ భామ ఆంటోనియా ఫార్సిన్, సెకండ్ రన్నర్అప్గా ఆస్ట్రేలియా యువతి మొరాలా విల్సన్. టాప్ 20 జాబితాలో మిస్ ఇండియా శ్వేత శారద నికరాగ్వా. డైకిన్ ఏసీలు ఇక మేడ్ ఇన్ ఆంధ్ర. 23 నుంచి వాణిజ్య ఉత్పత్తుల ప్రారంభం. 1000 కోట్ల పెట్టుబడితో శ్రీ సిటీలో యూనిట్. ఏటా 10 లక్షల ఏసీలు తయారు చేసే సామర్థ్యం. 3000 మందికి ఉపాధి కల్పించిన జపాన్ కంపెనీ డైకిన్ గతేడాది ఏప్రిల్లో నిర్మాణ పనులు ప్రారంభం. కేవలం 18 నెలల్లోనే యూనిట్ సిద్ధం. వేగంగా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. అదే పరిస్థితి, డైకిన్ ఏసీలు ఇక మేడ్ ఇన్ ఆంధ్ర అంట, ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతాయంట. అది కాదు, ఆ పక్కన వార్త చూడండి. టీడీపీ యాప్లో ప్రజల వ్యక్తిగత సమాచారం, ఓటర్ల వెరిఫికేషన్ పేరిట ప్రజల వ్యక్తిగత వివరాలను టీడీపీ నమోదు చేస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డేటా చోరీ అని నానా యాగి చేశారే టీడీపీని. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డేటా చోరీ చేస్తే ఊరుకుంటారా? వ్యక్తిగత సమాచారం సేకరిస్తే ఊరుకుంటారా? వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు పెడతారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి, ప్రత్యేకమైన ఐపీసీ సెక్షన్లు తీసుకొచ్చి మరీ పెట్టేస్తారు కేసులు. పాపం మహేంద్ర మృతిని రాజకీయం చేయొద్దు, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంది. వైఎస్ జగన్కు రుణపడి ఉంటాం, వీడియో విడుదల చేసిన మహేంద్ర కుటుంబ సభ్యులు. ఇక తర్వాత చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో అదానీ కోసం అడ్డగోలుగా, ఇది మరీ దారుణం అండి. యాక్చువల్లీ అదానీ గారికి బీచ్ శాండ్ కాంట్రాక్ట్ ఇచ్చారంట. ఆ సబ్జెక్ట్ ఏంటంటే బీచ్ శాండ్ కాంట్రాక్ట్ అదానీ గారికి ఇచ్చారు. యాక్చువల్లీ బీచ్ శాండ్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకున్న సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే నిర్వహించాలి. కానీ మనోళ్ళు అదానీ గారికి ఇచ్చేశారు. దాన్ని కొన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు, న్యాయ సమీక్షలో బయటపడింది. మరి తప్పు కదా, పేదలకు పెత్తందారులు పొద్దున్న లెగిస్తే చాలు, పేదలకు పెత్తందారులకు యుద్ధం, పేదలకు పెత్తందారులకు యుద్ధం, మేము పేదల పక్షం అని చెప్తారు. మరి ఎందుకు ఇలా అడ్డగోలుగా ఇచ్చేయడం? నిబంధనలకు విరుద్ధంగా, నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా ఎందుకు ఇవ్వాలి? అది ఒకసారి ఆలోచించాలి. అంటే చెప్పిన మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. అదానీకి ఎన్ని ఇస్తున్నాం మనం? ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశం అంది.
ఆలోచించాలి, పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అనేది. ఇరవై నాలుగున లోకేష్ యువగలం పునః ప్రారంభం. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రను ఈ నెల 24న మళ్లీ ప్రారంభించనున్నారు. ఆయన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపేశారు. కోనసీమ ఆగస్టులో కాదు సెప్టెంబర్లో నిలిపేశారు రా నాయన, సెప్టెంబర్ 9న ఆపేశారు. కోనసీమ జిల్లా రాజోల మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. అయితే ఇప్పుడు ఇచ్చాపురం వరకు కాకుండా విశాఖపట్నంతో ఆపేస్తారంట. అది తప్పే, మొత్తం చేయడమే, యాక్చువల్గా ఆపడమే తప్పు. ఆపి ఇన్నాళ్ళు కొనసాగించకపోవడం ఇంకో తప్పు. ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంతో ముగించడం అర్ధంతరంగా తప్పు. ఎవరి పాదయాత్ర ఇలా అర్ధంతరంగా ఆగలేదు. ఏమనంటే అరెస్ట్ అనే సాకు చెప్తారు. అంగన్వాడీల సమ్మేస్త్రం. నేటి నుంచి జిల్లాల్లో పీడీలు సీడీపీఓలకు నోటీసులు. 23 నుంచి రౌండ్ టేబుల్ సెక్టార్ సమావేశాలు. వచ్చే నెల 6న అంబేద్కర్ విగ్రహాలకు సమ్మె నోటీసులు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేత. 8 నుంచి సమ్మెలోకి వెళ్ళనున్నట్టు సంఘాలు వెల్లడి. అంగన్వాడీలకు జీతాల పెంపు కోసం గాలిలో జలయజ్ఞం. పోలవరం నాశనం చేసేశారు. కృష్ణా జలాలపై రాష్ట్రానికి తీరద్రోహం. సాగు ప్రాజెక్టులను అటకెక్కించారు. సీమను దుర్భిక్షంలోకి నెడుతున్నారు. ఉద్యోగులపై ఉక్కుపాదం, కరువు తాండవం, వర్స్టీల్లో రాష్ట్ర రచ్చ, దండుకుని దగ డ్వాక్రా మండల సమాఖ్య సిబ్బంది మోసం. మంత్రికి ఇవ్వాలంటూ 3 కోట్లు వసూలంట. అబ్బబ్బబ్బా ఎంత దారుణం అండి. అకౌంటెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా 50,000 చొప్పున ఇచ్చేలా ఒప్పందం. పేషీ సిబ్బందికి ముడుపులు. 6 నెలలు అయినా పాలసీ లేదు. డబ్బులు వెనక్కి ఇవ్వకుండా టోపీ. అరకొర జీతాలతో పనిచేస్తున్న డ్వాక్రా సిబ్బంది నుంచి దాదాపుగా 3 కోట్లు దండుకొని దగా చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు కోసం మంత్రికి ఇవ్వాలంటూ వసూలు చేశారు. చివరకు హెచ్ఆర్ పాలసీ అమలు కాకపోగా డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదు. డ్వాక్రా మండల సమాఖ్యలో పనిచేస్తున్న కొందరు వసూలు పర్వం సాగించారు. మంత్రి పేషీకి ముడుపులు ఇచ్చినట్టు సమాచారం. పాపం 2005 నుంచి పనిచేస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ పాలసీలో మార్పులు తీసుకొస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఎవరికో ఇవ్వాలని 3 కోట్లు వసూలు చేశారంట. ఆ డబ్బులు ఇవ్వలేదు, పని అవ్వలేదు, డబ్బులు వెనక్కి రాలేదు ఏంట. మరీ సిల్లీగా ఉంటాయి కొన్ని కొన్ని వార్తలు, మరీ సిల్లీగా ఉంటాయి కొన్ని కొన్ని కరప్షన్స్. ఎంత తిన్నా సరిపోదేమో. మహిళలు పొట్టకొట్టడమేనా సాధికారత? కళ్యాణ మిత్రాలు, బీమా మిత్రాలు, పశుమిత్రులను తొలగించారు. నెలకు 10,000 నుంచి 20,000 సంపాదన దూరం చేశారు. ఇందుకైనా రాష్ట్రానికి మళ్ళీ జగన్ కావాలి. మహిళలకు ఉపాధి కల్పించి సొంత కాళ్ళపై నిలబడేలా చేయడం, వారిని సాధికారత దిశగా అడుగులు వేయడంలో అతి ముఖ్యమైనది. అలా మహిళలకు ఇచ్చే భరోసా వారి కుటుంబాలకే కాదు రాష్ట్ర ప్రగతికి తిరుగులేని దన్నుగా నిలుస్తోంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా దాన్ని ప్రాధాన్యాంశంగా తీసుకుంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోట ఉపాధి కల్పనలో మహిళలకు అండగా నిలుస్తుంది. కానీ జగన్ తీరే వేరు కదా. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా, అధికారంలోకి వచ్చాక సీఎంగా, మాటకు ముందు అట్కా చెల్లెములంటూ నిండా వారిపై ఓట్ల ప్రేమ కురిపిస్తూ నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఏపీకి జగనే ఎందుకు కావాలంటూ కార్యక్రమంలోనూ అదే వరవ కొనసాగిస్తున్నారు. కానీ 2,500 మంది కళ్యాణ మిత్రాలను తీసేశారంట. అలాగే 3,000 మంది దాదాపుగా పశుమిత్ర అటువంటి వాళ్ళని తీసేశారంట. అలాగే బీమా మిత్రాలు వాళ్ళని తీసేశారంట. ఇది కరెక్టే. నాకు ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వీళ్ళలో ఉంటే నాకు చెప్తున్నారు. నేను పెద్ద సీరియస్ తీసుకోలేదు, పట్టించుకోలేదు. కానీ మహిళలను కొంతమంది ఉద్యోగాల నుంచి తీసేశారు. వాళ్ళకి నెల నెల ఎంతో కొంత డబ్బులు వచ్చాయి, పనికి వచ్చాయి. ఏడాది పీజీ కోర్సులు వస్తున్నాయి. రాజధానిలో తెదేపాకు 150 కుటుంబాల మద్దతు. రాజధాని గ్రామం తాళ్ళాయిపాలెంలో ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 150 కుటుంబాల వరకు తెదేపాకు మద్దతు పలికారు. ఇది ఒక మెయిన్లో ఇవ్వాల్సిన వార్త. కరువు మండలాల ప్రకటనకి ఇబ్బంది ఏంటి? సరే, ఇవి న్యూస్ వార్తాపత్రికల్లో ఉన్న వార్తలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ.